నిన్న వచ్చాడు ఒక స్టార్, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధనం బాగుంటుంది, వీడి పిండగూడు బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామారావు బతికుండగా చంద్రబాబు నాయుడికి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. అటువంటి రజనీకాంత్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. ఒక్కసారి ఈ రజనీకాంత్ అనేవాడు ఆ రోజు ఏం చేశాడు, ఈ రోజు ఏం చేశాడు అని చెప్పి మర్చిపోయినటువంటి జనానికి గుర్తు చేయడానికి వచ్చాడు ఇతను. ఇతను చెప్పినటువంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే గతంలో నడిచాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు కూడా ఎవడో చూసేవాళ్ళాడు, వయసు అయిపోయి తాటిగా తీకేసిన తాటిగా ఫేస్ ఒకటి వేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చదివితే ఇక్కడ ఇంటాకి ఎవడో కూడా సిద్ధంగా లేరు. మొన్న రజనీకాంత్ వచ్చేదో మాట్లాడిపోయాడు. రజనీకాంత్ ఒక యాక్టరు, అతను కల్చరలిస్టు, ఆయన పొలిటికల్ పార్టీ లేదు, ఆయన అభిప్రాయం చెప్పాడు. చెప్పపోతే అవాకలు చకలు పేలుస్తారు ఆయన పైన. ఎవరే వీధిలో జోబులు కొట్టే వాళ్ళందరూ కూడా మాట్లాడతారు ఆయన గురించి. పిట్ ప్యాక్టర్స్ వీళ్ళు, రియల్గా పిట్ ప్యాక్టర్స్ లాంటి వాళ్ళు రజనీకాంత్ గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం, ఇది నవ్వు వస్తుంది. మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేస్తుండేది తెలియదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కంట్రోల్ చేయకుండా పోతే నాశనం అయిపోతారు, అది వేరు. ఈ పద్ధతులు నడుస్తున్నటువంటి క్రమం చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ నియంతృత్వ పరిపాలన సాగుతూ ఉంది, చీకటి రాష్ట్రంగా మారిపోతూ ఉంది, దందాల రాష్ట్రంగా మారిపోతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఫారెన్ ఫైట్ చేసే అవసరం ఉంది. అంటే ఏంటి ఏంటి ఆయన గురించి ఏం విమర్శిస్తారు, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన నెగిటివ్ పాయింట్ అది వేరు. కానీ ఒక పెద్ద పర్సనాలిటీ, ఎన్టీఆర్ ని బీట్ చేసే పర్సనాలిటీ ఇంతవరకు రాలా, ఇంకా రాని కూడా రారు. అలాంటి వాళ్ళు కూడా విమర్శిస్తాడు అంటే వాళ్ళ తెలివి తక్కువతనం, వాళ్ళ అజ్ఞానం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడేటువంటి తెలివితేటలు తప్ప ఇంకోటి కాదు.